ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరో నాయకురాలు పాల్వాయి స్రవంతి సో పాల్వాయి స్రవంతికి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలేంటి నెగిటివ్ అంశాలేంటి ముందుగా చెప్పుకున్నట్లయితే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి రాజకీయ వారసురాలుగా ఈమెకి కలిసి వచ్చేటువంటి అంశం అయితే నెక్స్ట్ పాయింట్ తండ్రి తరపున గతంలో ప్రచారం కూడా ఆమె కలిసి చేశారు సో దాంతో కేడర్లో కూడా ఈమె సత్సంబంధాలు నెలపడం ఆమెకు కలిసి వచ్చేటువంటి అంశం నెక్స్ట్ ఇరవై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈమెకు కలిసి వచ్చే అంశాలు మరి ఈమెకి సంబంధించినంతవరకు స్రవంతి మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం క్షేత్రస్థాయిలో యాక్టివ్గా లేరు అనేటటువంటి ఒక అపవాదైతే ఈమె పట్ల కనిపిస్తుంది నెక్స్ట్ కేవలం పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజల్లో యాక్టివ్గా లేరు అనేటటువంటి ఒక అభిప్రాయం ఉంది రెండు వేల పద్నాలుగు ఎలయన్స్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి శ్రవంతికి టిక్కెట్ దక్కలేదు ఇండిపెండెంట్గా పోటీ చేసి పాలయ్యారు ఇటీవల ఉప ఎన్నికల బారిలో నిలిచి పరాజయం చూశారు ఈసారి మునుగోడులో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా ఆశావహులు లేకపోవడం వల్ల ఆమెకు టిక్కెట్ వస్తుందని స్థానికులు భావిస్తున్నారు ఏదేమైనా ఇవి ఆమెకి సంబంధించినటువంటి పాజిటివ్ అంశాలు Negative upside